కారణంగా తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోగా తాత్కాలిక గేటు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం హోసపల్లిలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. ఈ పనులను 2 రోజులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 19వ క్రెస్ట్ గేట్ నుంచి నీరు బయటకెళ్లకుండా అడ్డుకునేలా గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రస్తుతం దీన్ని అమర్చి నీటి నిల్వలు తగ్గాక పూర్తి స్థాయిలో పనిచేసే గేటు ఏర్పాటు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ సీజన్లో రాయలసీమ జిల్లాలో వర్షాలు కురవలేదు. ఈ తరుణంలో తుంగభద్ర డ్యాం నిండింది. పంటలు పండుతాయనుకున్న సమయంలో డ్యాం గేటు కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నిండుగా ఉంది. దీని సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్టు స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యాం ను క్రస్టు స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే 61 టీఎంసీల దిగువకు వదిలేయాల్సిందే. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుగా ఉన్నందున ఆ నీటిని సముద్రంలోకి వదలడం మినహా నిల్వ చేసుకునే ఆస్కారం లేదు. భారీ వరద కారణంగా తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోగా తాత్కాలిక గేటు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం హోసహల్లిలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. ఈ పనులను 2 రోజులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 19వ క్రస్ట్ గేట్ నుంచి నీరు బయటకెళ్లకుండా అడ్డుకునేలా గేటు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దీన్ని అమర్చి నీటి నిల్వలు తగ్గాక పూర్తి స్థాయిలో పనిచేసే గేటు ఏర్పాటు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ సీజన్లో రాయలసీమ జిల్లాలో వర్షాలు కురవలేదు. ఈ తరుణంలో తుంగభద్ర డ్యాం నిండింది. ఇక పంటలు పండుతాయనుకున్న సమయంలో డ్యాం గేట్ కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నిండుగా ఉంది. దీని సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్టు స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యాం ను క్రస్టు స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే 61 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిందే. ఇక ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుగా ఉన్నందున ఆ నీటిని సముద్రంలోకి వదలడం మినహా నిల్వ చేసుకునే ఆస్కారం కనిపించట్లేదు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ప్రస్తుతం నిర్వహణ లోపంలోనే కర్ణాటక ఆంధ్ర జీవనాటి తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. డ్యాం గేట్ల జీవితకాలం 45 ఏళ్ళు అయితే, తుంగభద్రలో ఇప్పటికే ఈ గేట్లు 70 ఏళ్ల నుంచి పనిచేసాయి. దీంతో ప్రాజెక్టుల భద్రతకు ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తుంగభద్ర జలాలన్నీ కూడా ప్రస్తుతం వేస్ట్ గా పోతూ ఉండడంతో రాయలసీమ రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేటును వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇప్పటికే తెలిపారు. అయితే నిర్వహణ లోపం ఇప్పుడు ప్రస్తుతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు శాపంగా మారినట్లు మనకు కనిపిస్తోంది స్పందన. ఎందుకంటే అంతకుముందు అన్నమయ్య డ్యాము, పులిచింతల, గుడ్లకమ్మ, పెద్దవాగు, మూసి, ఇప్పుడు లేటెస్ట్ గా తుంగభద్ర కూడా నిర్వహణ లోపం కనిపిస్తుంది. ఈ గేటు కొట్టుకుపోవడంతో ఎంతో శ్రమ కోర్చి ఇప్పుడు 100,000 కోట్లు ఇచ్చించి ఇప్పుడు నిర్మించిన ఈ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వాలు నిధులు కూడా ఇవ్వలేకపోతున్నాయని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే 2-3 కోట్ల రూపాయల బిల్లులు కూడా రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదని కూడా తెలుస్తోంది. ఈ తుంగభద్ర ప్రాజెక్టులో గేటుకు మెయిన్ కు మధ్య లింకు తెగిపోవడంతోనే గేటు కొట్టుకుపోయిందని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు 1954లో నిర్మించారు. ఇక్కడ గేట్ల నిర్వహణకు చైన్ విధానం ఉంది. గేట్లు ఎత్తేందుకు దించేందుకు తాడును ఉపయోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులో అయితే రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాత వాటిలో అయితే ప్రాజెక్టు గేట్లు చైన్ తో కౌంటర్ వెయిట్ కు దానికి లింక్ చేసి ఉంటాయి. అయితే తలుపు ఎత్తేటప్పుడు ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తేటప్పుడు చైన్ లింక్ తెగి నీటి ప్రవాహ ఒత్తిడి ఒకవైపు పెరిగి ఆ గేట్ కొట్టుకుపోయి ఉంటుందని కూడా ఈ ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రాజెక్ట్ లో గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లే అని ఈ గేట్లు ఏవైతే డిజైన్ చేశారో
ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ గేట్ల నిర్వహణ పనిచేసేది 40 ఏళ్ళే, అయితే తుంగభద్రలో ఇప్పటికే ఈ గేట్లు 70 ఏళ్ల పాటు బాగా పనిచేసాయి. ఇది ఎందుకు కొట్టిపోయంటే దానికి కారణమైతే చెప్పలేకపోతున్నామని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇంజనీర్లు. అయితే ఒక మనిషి జీవితకాలానికి మించి ఏదైనా ఉండలేదు కాబట్టి ఈ అలాగే వీటికి కూడా కొన్ని జీవితకాలం ఉంటుంది. 45 ఏళ్ళ కాలం ఉండాల్సింది. ఇప్పుడు 70 ఏళ్ల పాటు కూడా పనిచేశాయి కాబట్టి పాడైపోయే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంతో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కూడా. అయితే ఇక్కడ స్టాప్ లాక్ గేట్ల ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయాలు కూడా ప్రతిపాదించారు గతంలోనే కన్నయ్య నాయుడు లాంటి సీనియర్ ఇంజనీర్లు. అయితే అవి వాటిని ఎవరు పట్టించుకోలేదు. మరోవైపు ప్రతి సంవత్సరం కూడా నిర్వహణ అంటే ఈ డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నామని కూడా డ్యామ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు డ్యామ్ రిపేర్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈ డ్యామ్ నిర్వహణ అంటే మరో 4 రోజులు అంటే ఈ డ్యామ్ కు దాదాపు 60 TMCలు బయటకు వదిలితే గానీ మిగతా ఈ డ్యామ్ పునరుద్ధరణ పనులు అంటే ఈ డ్యామ్ గేట్లను పునరుద్ధరణ పనులు చేసే అవకాశం లేదని అంటున్నారు. అంటే ప్రస్తుతం అయితే డ్యామ్ నీటి సామర్థ్యం 105 TMCలు ఉంటే ఈ కష్ట స్థాయి గేట్ల వరకు 44 TMCలు నిల్వ చేసుకోవచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 TMCలు నిల్వ ఉంటాయి. అయితే గేట్ తెగిపోయిన చోటు పనులు చేయాలంటే డ్యామ్ ను కష్ట స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. స్పందన ఈ పరిస్థితిలో దాదాపు 61 TMCలు దిగువకు వదిలేయాలి. ఇప్పుడు శ్రీశైలము, నాగార్జున సాగరు, పులిచితల జలాశయాలు పూర్తి సామర్థ్యంతో నిండిపోయి ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రంలోకి జలాన్ని వదిలేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే 60 TMCలు పూర్తిగా డ్యామ్ ను ఖాళీ చేస్తే గానీ వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రోజు కూడా 10 TMCలకు పైగానే నీటిని దిగువకు వేస్ట్ గా వదిలేస్తున్నారు. ప్రస్తుతం అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి భారీగా జలాలు అయితే వృధాగా పోతున్నాయి. దీంతో రైతులు ఆశలు ఆవిరైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డ్యామ్ నిండింది, ఈసారి నీళ్లు బాగా వస్తాయి, పంటలు బాగా పండుతాయని ఆశలు పెట్టుకున్న తరుణంలో డ్యామ్ లో నీళ్ళన్ని కూడా ఖాళీ అయిపోయి వృధాగా వెళ్లిపోతూ ఉండడంతో కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందన, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.